ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలిశారు. ముద్రగడ ఇంటికి వెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దాదాపు గంట పాటు సమావేశంపై చర్చలు జరిపారు. వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారు నేతలు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలిశారు. ముద్రగడ ఇంటికి వెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దాదాపు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది. వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారు. ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నామన్నారు. అలాగే ముద్రగడకు ఆఫర్లు ఏమీ ఇవ్వలేదని, ఆఫర్లు ఇస్తేనే పార్టీలో చేరతాననే వ్యక్తి కాదని చెప్పారు. వైసీపీలో చేరితే ఆయనకు తగ్గ సముచిత స్థానం కల్పిస్తామన్నారు మిథున్ రెడ్డి. ఈరోజు వచ్చి మా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది.